భవిష్యత్ క్యారెంట్ అనే చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం పెట్టారు. దాంట్లో భాగంగా మన జోన్ టూ లో ఈ రోజు మన నియోజకవర్గంలో మరి బస్సు చైతన్య యాత్ర స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అది కూడా మన పాలరావు మండలం ఇంజనీరింగ్ గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మరి పెద్ద ఎత్తున ర్యాలీగా మరి అన్నదాతలందరూ కూడా ట్రాక్టర్లు పెద్ద ఎత్తున వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి మన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వేలాది మంది వచ్చి మరి సక్సెస్ చేయడానికి వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి మొదటగా మన ఇంజనీరింగ్లో ఉన్న ఈ బ్రిడ్జి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ బ్రిడ్జ్ డామేజ్ అవడం జరిగింది. 4 సంవత్సరాలు అయిందని కొబ్బరికాయ కొట్టి 90 లక్షల దాకా కూడా బ్రిడ్జిని రిపేర్ చేయకుండా మరి కింద కలవర్ట్ కట్టి తోర్లేసి కలవర్ట్ కట్టడం వల్ల రైతాంగం అంతా తీవ్రమైన నష్టం, రైతులు తీవ్రమైన ఇబ్బంది పడతారు. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా పట్టింపు లేదు స్థానిక శాసనసభ్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ. మరి అదేవిధంగా గతంలో చిన్నకమ్మగిరిలో కూడా బ్రిడ్జి పడిపోతే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సతీష్ 4 సంవత్సరాలున్నా సరే ఆ చిన్న కొమరిగిరి కాలం మీద కూడా బ్రిడ్జి కట్టకపోతే అది మన ప్రభుత్వంలో కట్టాం. ఎందుకంటే ప్రజల అవసరాలు తీర్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం దోచుకోవడం తప్ప ప్రజల్ని కానీ రైతులను కానీ యువతను కానీ ఎవరిని కూడా పట్టించుకోని పరిస్థితి లేక దోపిడీ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న మహానాడులో మినీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో అంతా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. కాబట్టి మరి ఇది ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం కాబట్టి సాయంకాలం 7 గంటల వరకు కూడా మన ఈ రథయాత్ర చేర్చుకుంటూ చివరిగా ముగింపు సమావేశం ఏర్పాటు చేస్తారు. కాబట్టి పెద్దలందరూ కూడా వస్తారు, అన్ని విషయాల్లో కూడా చెప్తారు. కాబట్టి ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇక్కడ ఈ మీటింగ్ స్టార్ట్ చేసుకుని అందరూ కూడా మనం తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ అనే పార్టీ, మనందరూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పబ్లిక్కి అంతరాయం కలగకుండా క్రమశిక్షణగా అందరూ కూడా ర్యాలీగా వెళ్ళి మన ఎదుర్లంగా బ్రిడ్జి దగ్గర మరి అంబేద్కర్ గారికి బాలయోగ్ గారికి ఎదురుగా పూలమాలలు వేసుకుని మన పశువులంకలో 35 కోట్ల రూపాయలతో బ్రిడ్జిని అభివృద్ధి చేసాం, అక్కడ కూడా వెళ్ళి సెల్ఫీ ఛాలెంజ్ చేసి అదేవిధంగా మన ముమ్మడివరం నగర పంచాయతీలో అన్న క్యాంటీన్ పెట్టాం. 5 రూపాయలకి చాలామందికి రోజుకి 200 మందికి భోజనం పెట్టే పరిస్థితిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ అన్న క్యాంటీన్ కూడా తీసి వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. అదేవిధంగా నగర పంచాయతీలకు కూడా మనం 2.5 కోట్లతో మన సుందరమైన నగర పంచాయతీ డెవలప్ చేసుకున్నాం, అక్కడ సెల్ఫీ తీసుకుని 45 కోట్లతో 132 కేవీ సబ్స్టేషన్ కూడా మనం శాంక్షన్ చేసి పూర్తి చేసుకున్నాం, అక్కడ కూడా సెల్ఫీ ఛాలెంజ్ చేసుకుని మరి చివరిగా తాటి తాతారావు గారి కళ్యాణ మండపంలో మరి ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. ఇదంతా కూడా విజయవంతం అయ్యే కొరకు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మన నియోజకవర్గంలో చేసిన పెద్ద ఎత్తున అందరూ కూడా ఉండి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ సోదరులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.